రోజు మన ఇంద్రపాలెంలో వేయించేస్తున్న శ్రీ మందేశ్వర సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా ఇప్పుడే దర్శనం చేసుకున్నాం. ఈ దివ్య దర్శన భాగ్యం కలిగింది. చాలా ప్రాశస్తమైన క్షేత్రం ఇది. ఈ సుబ్రహ్మణ్య స్వామి చాలా సెంటిమెంట్ ఇది. ఇక్కడ అనుకున్నవన్నీ జరుగుతాయి. ఇక్కడ మనం అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయనేది సెంటిమెంటు. ప్రతి ఏటా కూడా వేలాది మంది ఈ రోజున ఇక్కడ దర్శించుకుంటారు. ఇప్పుడే పెద్దలు మన మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీను గారు ఇతర నాయకులు చెప్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం అత్యధిక సంఖ్యలో భక్తులు వచ్చారని, వేలాది సంఖ్యలో వచ్చారని చెప్తున్నారు. చాలా సంతోషం. స్వామివారి దయ, వారి కరుణ కటాక్షాలు అందరి మీద ఉండాలని, ఈ ప్రాంతం మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ ఆలయ అభివృద్ధికి అన్ని విధాల చొరవ తీసుకుంటూ ఉన్నాం. గత రెండేళ్ళు కోవిడ్ వచ్చిన ఆ తర్వాత ఇప్పుడే పెద్ద ఎత్తున భక్తులు రాక ప్రారంభమైంది. దీనికి స్నానఘట్టం కూడా అభివృద్ధి చేయడం జరిగింది. ఇంకా ఏమైతే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుందో అన్నీ కూడా ఈ స్థానిక పెద్దలందరితో కలిసి మాట్లాడి ముందు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు నాతో పాటు మార్కెట్ కమిటీ చైర్మన్ గేసాల శ్రీను గారు, అదేవిధంగా ఈ దేవస్థానం కమిటీ చైర్మన్ సూరంపూడి మాధవ్ గారు, ఇంకా పెద్దలు లీలాకృష్ణ గారు, ప్రసన్న గారు, రాంబాబు గారు, కుమార్ గారు, శ్రీను గారు, ఇతర పెద్దలందరూ కూడా పాల్గొన్నారు. గోవింద్ గారు, అనసూరి ప్రభాకర్ గారు, ఇతర పెద్దలందరూ కూడా పాల్గొన్నారు. అందరికీ కూడా కృతజ్ఞతలు. వేలాది సంఖ్యలో భక్తులు వచ్చినప్పటికీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనం చేయించి అన్ని రకాలుగా వారిని సంతృప్తిపరిచి పంపించిన అధికారులకి, ఎన్నోమెంట్స్ అధికారులకి, అదేవిధంగా పోలీస్ అధికారులు అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున సర్వీస్ చేశారు. వారందరికీ కృతజ్ఞతలు. వారితో పాటు చాలామంది మహిళలు కూడా ఈ రాత్రి నుంచి కూడా ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఓకే సార్. సరే సార్.